ముఖ్యంగా మేడం గారికి, డాక్టర్ గారికి, స్టాఫ్ అందరికీ యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఇక్కడికి 15 సంవత్సరాలు అవుతుంది మాకు పెళ్ళి అయ్యి, మ్యారేజ్ అయ్యి. ఈ హాస్పిటల్కి వచ్చి 10 ఇయర్స్. మాకు ఒక మంచి బాబు, ఒక పాప. ఫస్ట్ బాబు పుట్టాడు, నెక్స్ట్ ఇప్పుడు మొన్న పాప, మొన్న 22వ తేదీ పాప పుట్టి. ముఖ్యంగా ఏమిటంటే, ఫస్ట్ టెస్టులు చేసిన తర్వాత మీకు నీటి బుడగలు ఉండే, నీటి బుడగలు ఉంటే అవి లాప్రోస్కోప్ చేయడం జరిగింది. లాప్రోస్కోప్ తర్వాత టెస్టులు అన్నీ చేసిన అందు బాగానే ఉన్నాయి. లాప్రోస్కోప్ అయిన తర్వాత 1 ఇయర్లో మేడం గారు వద్దని చెప్పారు. ఆ తర్వాత క్రమక్రమేణంగా టెస్టులు చేసిన కొద్దీ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఆమెకు 6 ఉంది, 22 ఉండాలి, 6 ఉంది, 3 ఉంది. 3 తర్వాత 22 ఉండాలంటే మామూలుగా కలమంద కానీ ఇంకా చాలా ఈ మేడం చెప్పిన అన్ని డైట్స్ రకరకాలుగా తింటూ అన్నీ వచ్చేసాయి. తర్వాత మాకు మధ్యలో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, వచ్చిన తర్వాత అబార్షన్ అయింది. ఆ తర్వాత అప్పుడు మనకు వచ్చేస్తుంది, మేడం గారు ఖచ్చితంగా చెప్పారు, ఒకసారి వచ్చిందంటే ఖచ్చితంగా వస్తుంది, మీరు వస్తుంది, మీరు మంచి బిడ్డను తీసుకుంటారు, కంపల్సరీ తీసుకుంటారు, ఒక గట్టి నమ్మకం అనేది మాకు వచ్చింది. ఆ తర్వాత ఇక మేము మామూలుగా మేడం అంటూ ఉండేది, ఏదన్నా ఎటన్నా వెళ్ళండి, ఒక 4 రోజులు అన్నీ ఏం వదిలేసి వెళ్ళండి. మాకు 2014 పుష్కరాలు, అప్పుడు గోదావరి పుష్కరాలు తెలంగాణ మాది, అప్పుడు ఆ నెల పుష్కరాలకి అటు టూర్ వెళ్ళాము. వచ్చిన తర్వాత చూసుకుంటే పాజిటివ్. అది ఎందుకంటే మనలో ఉన్నాయన్నీ పాజిటివ్గా ఆలోచించడం ద్వారా, ఎప్పుడు మనం పాజిటివ్గా ఆలోచిస్తామో అప్పుడు కన్సు ఖచ్చితంగా కన్సు అవుతుంది. ఈ బాబు ఇప్పుడు నార్మల్ డెలివరీ, టాక్టివ్ బేబీ, మేడం గారు చెప్పారు టాక్టివ్ బేబీ. టాక్టివ్ బేబీతోని బాబుకు సిరలలికించే సాంగ్, ఆ సాంగ్ బాగా యాక్టివ్గా బాబు ప్రెగ్నెన్సీ అయినాక 3వ నెల నుంచి 9వ నెల వరకు బాగా రియాక్ట్ అయ్యేది, మూమెంట్ ఇచ్చేది. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా హాయ్ చెప్తే మామూలుగా చెప్పే టచ్ చేసేది తల్లికి, మామూలు మూమెంట్ ఇచ్చేది. నార్మల్ డెలివరీ కావాలని కోరుకున్నాము. నార్మల్గా డెలివరీ ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయింది. మేము మామూలుగా శివుడికి పూజ చేసేవాళ్ళం. సోమవారం డెలివరీ కావాలనుకుంది, సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కదా. 9 వచ్చిన తర్వాత 21 రోజు సోమవారం నార్మల్ డెలివరీ అయింది. ఆదివారం నైటు పెయిన్స్ వస్తే నైట్ తీసుకుని వచ్చిన, ఉదయం సోమవారం నాడు ఉదయం 8:20 నార్మల్ డెలివరీ అయింది. తర్వాత ఈ మొన్న కూడా పాప అప్పుడు జనవరిలో పాజిటివ్ వచ్చేసింది. ఆ తర్వాత నార్మల్ డెలివరీ కావాలని అట్లా కూడా బేబీకి చాలా టాక్టివ్ బేబీ చెప్పడం, ఆ పాట పెడితే సిరలలికించే బేబీకి కూడా ఆ పాట పెడితే డాడీ నా సాంగ్ పెడుతున్నావు నువ్వు అనేవాడు, పెట్టినప్పుడల్లా డాడీ నా సాంగ్ పెడుతున్నావు అనేవాడు. అంటే సరే డాడీ, బేబీకి కూడా నీ సాంగ్ పెడుతున్నావు అని రియాక్ట్ కావాలి. ఇప్పుడు కూడా సాంగ్ పెడితే ఇప్పుడు ఏడ్చినప్పుడు కొంచెం రియాక్ట్ అవుతుంది. బాబు మాత్రం ఫుల్ యాక్టివ్, బేబీ కూడా ఫుల్ యాక్టివ్. ఇప్పుడు బాబు ఏబిసిడీలు, అప్పుడు మామూలుగా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ ఇవన్నీ చెప్తా ఉంటే అప్పుడు వినేవాడు మామూలుగా, అప్పుడు టాక్టివ్ బేబీలో. ఇప్పుడు అన్నీ ప్రతి ఒక్కటి ఏ నుండి జెడ్ వరకు చదువుతాడు, రీడ్ చేస్తాడు. ఏ ఫర్ యాపిల్ చిన్న కథ ఏదైనా చెప్పామనుకో దాన్ని ఒక తర్వాత దాన్ని విని ఆ కథ మళ్ళీ మనకు చెప్పేస్తాడు. ఒక్కసారి వినగానే మళ్ళీ చెప్పేస్తాడు. అంతే టాక్టివ్ బేబీ అంత పవర్, దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. మెయిన్ ఏంటంటే టాక్టివ్ బేబీ మేడం చెప్పింది ఖచ్చితంగా వినాలి. ఇప్పుడు బాబుని చూసి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా మేము నెగ్లెక్ట్ చేయకుండా మళ్ళీ టాక్టివ్ బేబీ చేసాము. ఇప్పుడు కొంచెం రిజల్ట్ కనపడుతుంది, బేబీ కూడా బాగా ఫుల్ యాక్టివ్. నార్మల్ డెలివరీ మళ్ళీ ఎందుకు, 9వ నెల వచ్చిన తర్వాత బాబుకి 21 రోజే నార్మల్ డెలివరీ అయింది. ఇప్పుడు కూడా బేబీ కూడా పాప కూడా 9 వచ్చిన తర్వాత 21 రోజే అనుకుంది మళ్ళీ
శనివారం అనుకుంది, శనివారమే నార్మల్ డెలివరీ. ఇదంటే మన మైండ్ సెట్. ఏంటంటే మనం ఈ బేబీని ఏ విధంగా మనం ఫ్యూచర్లో ఏం బాగుండాలి, బాగుండాలి, పెద్దలను గౌరవించాలి, మంచిగా స్కూల్కి వెళ్ళాలి, ఆరోగ్యంగా ఉండాలి, అవి చెప్పుకున్నాం. నీకు ఫస్ట్ టైం సోమవారమే అవ్వాలి, మళ్ళీ ఇప్పుడు శనివారమే అవ్వాలి, ఇట్లా అవుతుందో కాదో అనే డౌట్ కానీ ఇది ఉండేది కాదా? అంటే నేను 27 వారాలు శివుడికి పూజ చేశాను కదా, అట్లా అనుకున్నా. అంటే ఇట్లా చేయడం వల్ల మళ్ళీ మేడం మీరు ఇద్దరు, దేవుడు మీరు ఇద్దరు రెండు సమానం, అట్లా అనుకొని చేసుకున్నాను కదా. ఈ పూజ చేయడం వల్ల నాకు ఈ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది కదా. ఈ రోజు సోమవారం పుట్టి, అంటే ఇన్ని రోజులని కాదు, 9th month పెట్టిన తర్వాత సోమవారం పుట్టాలని అనుకున్నా. అట్లా మళ్ళీ మళ్ళీ శనివారం పాప విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం చదివేది ప్రతి నెల చదివి, అట్లా అంటే గుడికి వెళ్ళి మోహిని ఇచ్చేదాన్ని ప్రతి నెల పాప, అంటే ఒక స్వామీజీ చెప్పిండు అట్లా ఇచ్చేదాన్ని. ఆ విజయవాడకు వెళితే చెప్పాడు ఆ స్వామి. తర్వాత ఇక అదే నెల కనిసిపోయింది నాకు, ఆ ఇచ్చిన నెలనే కనిసిపోయింది. ఈసారి పాప శనివారం పుట్టాలని అట్లా అనుకుంది, అట్లా అనుకుంటే ఇక శనివారం పుట్టేసింది. ఉదయం 9 వచ్చాను, పెయిన్స్ స్టార్ట్ అయినాయి, 4 పెయిన్స్ ఎక్కువ వచ్చేసినాయి, 6:14 పాప నార్మల్ డెలివరీ అయిపోయింది. నేను ఫస్ట్ ఇక్కడికి హాస్పిటల్కి వచ్చినప్పుడు అసలు ఫస్ట్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసింది, తక్కువ ఉండింది. తర్వాత హార్మోన్ టెస్ట్ చేసింది, అది 21 ఉండాల్సింది, 3 ఉండింది. తర్వాత ల్యాబ్ HSG టెస్ట్ చేస్తే అందులో ట్యూబ్స్లో బ్లాక్ ఉంది, మళ్ళీ అది చేసింది. తర్వాత ల్యాప్రోస్కోప్ చేసింది. ఇవన్నీ చేసేసరికి నాకు 9 సంవత్సరాలు పట్టింది. 9 సంవత్సరాలు నేను మేడం మీద నమ్మకంతో, ఎవరై అనేవాళ్ళు నీకు ఎందుకు 8 సంవత్సరాలు వెళ్తున్నావు, వేరే హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, 8 సంవత్సరాలు అవుతుంది అని అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు కూడా అనేది. ఆయన కూడా నాకు ఎందుకో మనసు నచ్చకపోయేది. మేడం ఒక్కడే మాట చెప్పేది, నేను నీకున్న లావణ్య నీకు తప్పకుండా చేస్తాను, నీకు ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేది. అదే నమ్మకంతో అందరు ఎవరి మాటలు పట్టించుకోకుండా వచ్చేదాన్ని. ఈయన కూడా ఎప్పుడన్నా అవసరం ఉంటేనే వచ్చేది, ప్రతి నెల నేను ఒక్కదానే వచ్చేది. అది గ్రేట్ అసలు. అట్లా వచ్చి నాకు మేడం నమ్మకం, మేడం మీద బాగా నమ్మకం. అట్లా నేను 9 సంవత్సరాలు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి అంతే. ఆ మాట గుర్తు పెట్టుకొని మీరు మంచి బిడ్డను కలగాలనుకొని మంచిగా తెలివితేటలు ఎక్కువ దీర్ఘాయుస్తూనే ఆ తెలివితేటలు ఉన్న బిడ్డ పుట్టాలనుకునేదాన్ని అట్లా పుట్టింది. మీరందరూ కూడా అట్లా అనుకోండి, మేడం మీద నమ్మకం పెట్టుకోండి, డైట్ ఎక్సర్సైజ్ అవన్నీ చేయండి, మంచి బిడ్డను తీసుకోండి. అదొకటే మెయిన్. 9 సంవత్సరాలు వచ్చిందంటే అసలు అందరు ఆశ్చర్యపోతారు, 9 సంవత్సరాలు వచ్చావా అంటారు, వేరే వెళ్ళొచ్చు కదా అంటారు. అంటే మీ మీద నాకు నమ్మకం అంతే, నేను ఆసారే వేరే హాస్పిటల్కి వెళ్తానా అనేది ఎవరన్నా అడిగితే గతం తర్వాత మళ్ళీ నాది నేను వచ్చేసేదాన్ని అంతే. వేరే హాస్పిటల్కి వెళ్ళిన ఎంత అయినా ఇంత మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఎట్లుంటుందో, ఏం టెస్ట్ ఉంటారో, మేడం వాళ్ళు నమ్మకంగా చెప్తారో చెప్పారో అని అదొక భయం ఉండేది నాకు. మళ్ళీ నెలలకు డేట్ వచ్చినా కూడా అయ్యో ఈ నెల డేట్ వచ్చిందని, కానీ ఎదురు చూసినట్టు ఉండేదాన్ని. అట్లా కూడా లేట్ అయింది అనుకుంటా నేను, అట్లా ఉండేది. ప్రతి నెల డేట్ వస్తే ఈయన సపోర్ట్ ఎక్కువ నాకు, ఇక్కడ మేమిద్దరే ఉంటాం కదా, ఈయన వల్ల మీరు ఈయన దేవుడు ముగ్గురు అంతే. మీ వల్లనే నేను ఇంత దూరం వచ్చిన, నా లైఫ్ లాంగ్ మిమ్మల్ని మర్చిపోలేను మేడం నేను అంతే. మేమంతే ముఖ్యంగా డాక్టర్ బేబీ. 2 రోజులు అయితే 9th month పెడితే అనగా బైక్ మీద హాస్పిటల్కి వస్తుంటే కూడా ఆటో ఢీ కొట్టింది, పడితే ముగ్గురం పడిపోయినాం. అంటే ఇంకా 2 రోజులు అయితే 9th month వస్తుంది, అట్లా కూడా ఏం కాలేదు పాపకి. అసలు ఏం కాకుండా ఒక చేతుల మీద మోకాళ్ళ మీద కింద పడిపోయాను, బేబీకి అట్లా కూడా ఏం కాలేదు అంతే. బేబీ అదొక నమ్మకం చేసింది ఆ టైంలో. అసలు భయం అనేది లేదు నాకు, బాబు మీద పడిపోయాడు కదా. నేను లేచి మళ్ళీ బాబుంది, ఈయన భయపడతా ఉన్నాడు, నేను లేచి బాబుని తీసుకొని ఫస్ట్ పక్కకి వెళ్ళి మళ్ళీ ఈయనకు ధైర్యం చెప్పి హాస్పిటల్ తీసుకొని వచ్చిన నేనే. అట్లా కూడా బేబీ అదృష్టం అందరాలు అంతే కదా. అంతే మేడం, అది నమ్మకం అంతే. మన నమ్మకం మన అదే మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. చాలా సంతోషం మేడం. పేరు పేరుని అందరికి, స్టాఫ్ కి అందరికి, మేడం గారికి, సార్కి, స్టాఫ్ కి అందరికి చాలా కృతజ్ఞతలు. సంతోషం.